దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటి అంటే, మా అమ్మకాలు అసలు కిందకు దిగిపోవాలి అనుకున్న ఒక్క మినిట్ చూసుకోలేదంట. అయితే సడన్ గా ఇలా పడి కాలు ఇరిగి ఉంటుంది. ఆపరేషన్ ఎంత అయినా మా అమ్మ ధైర్యంగా, డాడీ ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ నేను ఓదార్చలేకపోయేవాడిని. కానీ దేవుడు ఓదార్చి కృప చూపి మా అమ్మ కాళ్ళు తగ్గేలా చేశాడు. ఆ కాలు ఇరిగిన తర్వాత రోజే ఒకళ్ళు పుట్టినరోజు ఉంటే అక్కడికి కూడా మమ్మీ నా కాలు బాగాలేదు అని కూడా చూడకుండా 3వ ఫ్లోర్ వరకు వచ్చింది అంటే ఆ దేవుని కృపే. అసలు మా మమ్మీ ఇంత బాగాలేని స్థితిలో అంత పైకి వచ్చిందంటే దేవుని కృప అది. అసలు ఒక్క ఆదివారం కూడా మానేయకుండా ఎప్పుడు సన్నిధికి వస్తూ వాక్యం 2 ఆరాధనలు మమ్మీ చూసుకుంటూ, ఎప్పుడో ఒకసారి అయ్యగారు చూసుకుంటూ, అలాగే మమ్మీ సన్నిధిని అంతా మమ్మీ భుజాల పైన ఉన్నాయి, అలాగే మమ్మీ కాళ్ళు క్రూలు ఉన్నాయి అవి కూడా తీసేసేలాగా ఆ కాళ్ళతోనే దేవుని సన్నిధిలో సాగుతుంది. అసలు ఇది ఎప్పుడైందంటే 13వ తారీఖున శుక్రవారం 2023లో అయింది. కనీసం మమ్మీ లెగలేకపోయిన స్థితిలో కూడా లెగిసి మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంది. మా అక్కోళ్ళు ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళినప్పుడు మా అక్క ఎంతో బాధపడి ఉంటుంది, డాడీ లేడు, నేను అక్కడనే ఉన్న మమ్మీ నన్ను పట్టుకొని బాగా ఏడ్చేది. అప్పుడు ఈ పాట రాశారు. ఈ పాట వల్ల మమ్మీ ఏడుస్తున్నప్పుడు అలాగా దేవుడు ఆదరించినందువల్ల ఈ పాట రాయబడి ఉంటుంది. నడక రాకపోయినా నడుస్తూ దేవుని సన్నిధికి రావడం ఎంతో ధన్యమని చెప్తున్నాను. ఆ దుఃఖంలో ఆ కన్నీళ్లలో దేవుడు ఆదరించి పాటను రాపించారు. ఈ పాట ద్వారా మీ అందరు ఆదరించబడతారని అందుకని దేవుడు మమ్మీ చేత ఈ పాట రాపించారు. అందరూ ఆ పాట విని దీవించబడాలని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఆమె గుండెనాలో వేదన పడగా గువ్వ
నువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు ఎడవకు అన్నావు క్రీస్తు వేదన చూసావు యేసు ఎడవకు అన్నావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమయే సవాలై ఎదురు నిలువగా ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమలే సవాలై ఎదురు నిలువగా నా ముందు నిలిచావు యేసు నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు నా ముందు నిలిచావు యేసు నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నిలువలేక నడకరాక నలుదిక్కులుని చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులుని చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం.
దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, ఈ పాట విన్నారు కదా, మీ అందరినీ ఈ పాట ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ పాట పాడటానికి నిజంగా దేవుడు చూపిన కృప. మా బాబు చెప్పాడు కదా, దేవుని బిడ్డలారా, అనుకున్న రీతిలో కాలిలా ఇరగటం. అందరికీ పైకి ధైర్యంగా కనపడుతున్నాను, ధైర్యంగానే ఉన్నాను, కానీ ఈ పాట రాపించటానికేనేమో మరి నా యజమాని వారానికి 2 సార్లు నైట్ డ్యూటీకి వెళ్తూ ఉంటారు. అప్పుడు తలుపులు వేసుకొని నా బిడ్డను పెట్టుకొని, నానా నా కాలు ఇలా ఎందుకు జరిగింది, నేను మరలా మొదట్లాగా దేవుని పని చేయగలనా అని ఎంతో ఏడుస్తూ ఉండేదాన్ని. నా బిడ్డ చిన్నోడు కనుక ఏడ్చిన తర్వాత ఏడవద్దమ్మా, ఏం కాదమ్మా, నువ్వు మరలా దేవుని పని చేస్తావమ్మా, పరుగులు తీస్తావమ్మా అని చెప్పేవాడు. కొద్దిసేపటికి 1-5 నిమిషాలకి ఆయన పడుకునేవాడు. అయితే నేను ఎంతో ఇంకా ఏడ్చేదాన్ని దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా మొదటలాగా నేను పరుగులు తీయగలనా, నేను ఇంట్లో ఉండలేనని నీకు తెలుసు కదయ్యా, నిన్ను తెలుసుకున్న దగ్గర నుంచి నా పాదాలు నా సమయం నీ కోసమే కదా ప్రభా, నా కోసం నా కుటుంబం కోసం దేని విషయంలో నిన్ను పక్కన పెట్టకుండా అన్నీ పక్కన పెట్టి మీకోసమే పరుగులు తీస్తాన, నాకు ఇంట్లో ఇలాగా నేను నడవలేని స్థితిలో ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టంగా లేదయ్యా అని ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డల్లారా, దేవుడు మొదటి చరణంలో ఉంది కదా దేవుని బిడ్డల్లారా, నా గుండె నాలో వేదన పడగా గువ్వవలే నే మూలుగుచుండగా వేదన చూశావు ప్రభు అని ఆ యొక్క చరణం పాడటానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క స్పర్శను నేను అనుభవించాను. ఎలా అంటే ఏడవకు అనే కాడ నా కన్నీటిని ప్రభు యొక్క ఏలుతో ఇలాగా తుడిచాడండి. ఈ మాటలు వింటున్న బిడల్లారా, ఈ పాటిన్న బిడల్లారా, అకస్మాత్తుగా నీ జీవితంలో కూడా ఏమైనా అపాయమో ప్రమాదమో ఏమైనా జరగకూడనిది, నీ జీవితంలో నీ ఇంట్లో కానీ ఏమైనా జరిగితే నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు బిడ్డ. నిన్ను ఇంకా బలపరచడానికి, ఇంకా నీకు దగ్గర అవ్వటానికి, ఇంకా ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడు అవ్వటానికి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూపించటానికి, ఇంకా నిన్ను హెచ్చించటానికి, నీకున్న బలహీనతల్లో నుంచి, సమస్యల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపటానికి, బలపరచటానికి, నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ బాధ్యతల విషయంలో మరెక్కువగా నిన్ను వాడుకోవటానికే దేవుని బిడ్డ. దేవుడు మనల్ని సిగ్గు పడనివ్వడు కాబట్టి దుఃఖంలో దేవుడు నాకు ఈ పాటనిచ్చాడు. మాటలే ఈ పాట రూపంలో ఎంతో బలహీనరాన్ని నేను రాయటానికి, పాడటానికి, రికార్డింగ్ చేపించటానికి నా కాలిరిగిన రోజే అనగా పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం నాకు కాలిరిగింది. మరి అక్టోబర్ 24 మరి ఆదివారం 13వ తారీఖు ఈ పాట ఓపెన్ చేయించడానికి దేవుడు కృప చూపాడు. కనుక ఈ పాట ద్వారా మీరందరూ ఆదరించబడాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ దేవుని యొక్క మాటల్ని శ్రద్ధగా విందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, అక్కడ మనం మొదటి వచనం దగ్గర నుంచి 10 వరకు జాగ్రత్తగా మీరు చదవండి, గమనించండి. గమనించినట్లయితే ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి కనపడతాడు. దేవుని బిడ్డలారా, పుట్టినది అంటే పుట్టిన దగ్గర నుంచి ఆ వ్యక్తికి నడవటం అంటే ఏంటో తెలియదు. నడక రాని వ్యక్తి, నడవలేని వ్యక్తి, నిలబడలేని వ్యక్తి. దేవుని బిడ్డలారా, నడక రాకపోతే, నిలబడకపోతే, కాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మరి ఇంకా తన పని ఏది తను చేసుకోలేరు. ఎందుకంటే నిలబడాలి కదా, ఏదైనా పని చేయాలంటే, పని చేసుకోవాలంటే. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. నడక రాకుండా, దేవుని బిడ్డలారా, కాళ్ళు బలహీనంగా ఉంటే వచ్చే ఇబ్బంది ఏంటో నా కాలు ఇరిగినప్పుడు 1 నెల రోజులే నేను అనుభవించాను. అంటే నడవలేం, మరి ఆ పని చేసుకోవాలి, ఎవరో ఒక్కళ్ళు వచ్చి అక్కడికి తీసుకెళ్ళాలి, చేపించాలి, మరలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఒక కాలు బాగానే ఉంది నాకు, ఒక కాలు దెబ్బతింటేనే, ఒక కాలుకి ఆపరేషన్ అయితేనే, ఒక కాలు ఇరిగితేనే ఇబ్బంది, ఎంతో 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 ఇబ్బందికరంగా అందరూ నడుస్తూ ఉంటే నేనెప్పుడు అలా నడుస్తాను, నేనెప్పుడు అలాగా నా పనులన్నీ స్పీడ్గా చేసుకుంటాను,
నేనెప్పుడు అలా బయటికి పరుగులు తీస్తాను ప్రతి పని నిమిత్తం అని అనిపిస్తూ, నేనెందుకు ఇలా కూర్చొని, నాకెందుకు, నా కాలేంటి అని తెలియకుండానే కన్నీళ్లు రాలిపోతూ ఉండేవి నా కాలేంటి అని. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉంటున్న ఈ వ్యక్తి ముందు తన వెనక పుట్టినోళ్ళు, ముందు పుట్టినోళ్ళు, తన చుట్టూరు ఉన్నవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పుట్టిన సంవత్సరానికే వాళ్ళు నడుస్తూ ఉంటే ఈ వ్యక్తి చూసి ఎంత కురింగిపోయి ఉంటాడో కదా దేవుని బిడ్డలారా. ఇక్కడున్న వ్యక్తి గుండెల్లో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉండి ఉంటుందో, ఎంత దుఃఖం ఉండి ఉంటుందో. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. అవును, ఆ దేవాలయం లోపలికి లేదా ఆ దేవాలయం లోపల నుంచి ఎంతమంది ఆయన కళ్ళ ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు కాళ్ళు చూసి, వాళ్ళ నడకను చూసి ఆయన తన రెండు కాళ్ళు చూసుకొని ఎంత కృంగి ఉంటాడో, ఏడ్చి ఉంటాడో, ఏడ్చి ఏడ్చి జీవితంలో ఎంత అలసిపోయి ఉంటాడో. ఒక ఏమీ చెయ్యలేని స్థితి, ఒక నిరాశ, పేరుకు బ్రతికున్నాను, దేనికి నేను నడవలేను కదా, నేను నిలబడలేను కదా, నేను దేనికి ఉపయోగపడని వ్యక్తిని కదా అని నలిగిపోతూ చివరికి నా బ్రతుకు ఏంటంటే, నా స్థితి ఏంటంటే, నేను నడవలేను అంటే నేను నడిసి నేను పరుగులు తీస్తూ నేను నిలబడి ఏం చేయలేను, ఇంకా నా బ్రతుకు మొత్తం కూర్చొని, కూర్చొని చేసే ఉద్యోగం నాకు ఎవరిస్తారు, కూర్చొని చేసే పని నాకు ఎవరిస్తారు, కూర్చొని చేసుకునే జాబ్ ఏదైనా చేయటానికి నేను అర్హుణ్ణి కాదు, ఎందుకంటే నాకు చదువు లేదు, నేను యోగ్యుని కాదు, చిన్ననాటి నుంచి నా పరిస్థితి ఇది కాబట్టి నా విషయమై ఎవరు చదివించాలనో, ఇంకా ఏదేదో చేయాలని ఎవరు నా మీద ఆశలు పెట్టుకొని బాధ్యత ఎవరు తీసుకుంటారో తీసుకోలేదు, కాబట్టి నేను కూర్చొని చేసే పని చేయాలి. ఆ పని ఏ పని అంటే వచ్చే పోయే వాళ్ళ దగ్గర అడుక్కొని బ్రతికే పని అనే ఒక నిరాశ గుండా ఆ పనిని ఎన్నుకొని దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క బిడ్డలు వెళ్తూ వస్తూ ఉంటే ఎన్నోసార్లు ఇబ్బంది కలిగి ఉంటుంది. అడుక్కోటానికి, పిలవటానికి, కేకలు పెట్టడానికి వాళ్ళు తెలిసిన వాళ్ళైతే చూసి తలదించుకొని ఉండి ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు అయి ఉండి, పోరా బాబు ఏమైంది బానే ఉన్నావుగా అని ఒకవేళ గద్దించి ఉంటే ఎన్నోసార్లు కనపడటానికి నేను బాగానే ఉన్నాను, నేను ఒక బలహీనుణ్ణి, కాళ్ళున్నాయి కానీ నా కాళ్ళల్లో శక్తి లేదు, బలం లేదు, నేను ఏది చెయ్యలేని స్థితిలో ఉన్నాను కాబట్టే ఈ స్థితి మనుషుల దగ్గర బాబు అయ్యా నాయన అని ఆధారపడే పరిస్థితిలో ఉన్నానని ఎంతో నిరాశపడి ఉండి ఉండొచ్చు వ్యక్తి. అయితే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, దేవాలయం దగ్గర ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు, కొరహు కుమారులు అంటారు కదా ఏమని అంటే, నీ మందిరపు ద్వారము నెద్ద ఉండుట మాకు మేలు అని. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కూడా అలాగే ఆ మందిరంలోనికి వెళ్ళే వారి ఆ త్రోవ పక్కన ఆ త్రోవలో ఉన్నాడు. నిజంగా కొరహు కుమారులు చెప్పినట్లుగా ఈ వ్యక్తి కూడా శృంగారం అనే దేవాలయపు ద్వారము దగ్గర ఆ పక్కన ఉండుట ఆ వ్యక్తికి మేలైంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు యోహాన్ అనే వ్యక్తులు ఇద్దరు ప్రతిరోజు దేవుని బిడ్డలారా వారికి శరీరంలో కొన్నిసార్లు బలహీనతలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా, కుదిరినా కుదరకపోయినా వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. అవును, క్రైస్తవులు తీర్మానం చొప్పున, అనగా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనం నియమం చొప్పున పోరాడాలి. వాళ్ళకొక నియమం, వారికి ఒక తీర్మానం, ప్రతిరోజు పగులు 3 గంటలకి మేము ఈ దేవాలయంలోనికి వచ్చి ఈ నశించిపోతున్న, ఈ బలహీనులుగా ఉంటున్న మనుషుల వైపు చూస్తూ జీవం కలిగిన దేవుని వైపు చూడకుండా, దేవునికి మహిమ రాకుండా ఈ ప్రాంతంలో పడి ఉంటున్న ప్రజల కొరకు మేము ప్రార్థన చేయాలని వారు నడుము కట్టుకున్నారు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు ఎక్కడుంటారో, 3 ఎక్కడుంటారో, ఎక్కడ ప్రభు నామాన్ని స్మరిస్తారో, ప్రభు నామమునందు భయభక్తులు కలిగి ఎక్కడ ఉంటారో వారి మధ్యలో ప్రభువు వారి మాటలు వినటానికి చెవియొగ్గుతాడు కనుక దేవుని బిడ్డలారా. ఇంకా దేవుని యొక్క మందిరంలో దేవుడు నిలిచి ఉంటాడు కనుక, దేవుని ప్రజల్ని చూస్తూ ఉంటాడు కనుక, వారి భారం ఆయన మీద వేసుకుంటాడు కనుక,
వారి కన్నీటిని తుడిచి పంపిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుడు బలహీనులుగా వస్తున్న బిడ్డల్ని బలపరుస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో అడిగే బిడ్డల్ని, కాళ్ళ చేతులతో వచ్చే బిడ్డల్ని, కొరతలతో వచ్చే బిడ్డల్ని వారి అక్కర్లు తీర్చి వాక్కునిచ్చి వాగ్దానాన్నిచ్చి దేవుడు వాడుకుంటాడు. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆయన శక్తితో నింపి దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళటం మాత్రమే కాదు, మన భక్తి, మన విశ్వాసం, మన పట్టుదల క్రియల రూపంలో కనపడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఆసక్తితో ఈ బయట కూర్చోటం కాదు, బయట వ్యాపారం జరగటం కాదు, బయట ఈ యొక్క శరీరానికి సంబంధమైన అవసరతల కొరకు, అవసరతలు తీర్చుకొనుట కొరకు ఇక్కడికొచ్చి ఆయక్తి అడుక్కోవటం వలన వాడి కుటుంబం పోషించబడుతుందంట, ఈ వ్యక్తి కుటుంబం పోషించబడుతుందని అని శరీరానుసారమైన పోషణ కొరకు మాత్రమే కాదు, వారి నేత్రములు తెరవబడాలి, వారి శరీరంలో ఉంటున్న బలహీనత చీకటి, వారిని బంధించిన శక్తులు, వారిని వారి పనులు చేసుకోకుండా వారిని బాధిస్తున్న, వారి మీద పని చేస్తున్న పాపము, దోషము, శాపము వారిని విడిచిపోవాలంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఇక్కడ జరగాలని దేవాలయంలోనికి వెళ్తూ వస్తూ ఉంటున్న వారిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభు పని మన ద్వారా జరగాలి. మనం ఎక్కడున్నా, మనం ప్రార్థనకు వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, చదువుకుంటున్నా, ఏ ప్రయాణంలో ఉన్నా మన ద్వారా ప్రభు శక్తి బయటికి రావాలి, మన ద్వారా ప్రభు కార్యాలు కనపడాలి. పరిశుద్ధాత్ముడు మన ద్వారా భీకర బలమైన కార్యాలు, నిరాశలో నిరుత్సాహంలో ఉంటున్న వారు, నా జీవితం ఇంతే అని వారు చూసుకుంటూ, నేను ఒక నెల నా కాలును చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నా, నన్ను దేవుడు తన ఆత్మ చేత నీ కన్నీళ్లను తుడుస్తాను, నీకు నడకనిస్తాను అని చెప్పి ముందుగా మాట్లాడి పాటను రాయటానికి దేవుడు కృపను చూపించి నడకనిచ్చి నన్ను నడిపించాడు దేవుడు. నా జీవితంలో ఎన్నో బలహీనతలు, పెద్ద పెద్ద బలహీనతలు వస్తూ ఉంటాయి, కానీ అవేమి నన్ను ముంచవు, అవేమి నన్ను నా ప్రభు నుండి దూరం చేయలేవు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, వస్తాయి మనకి వాటి నుంచి దాటిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అందరి వైపు చూసినట్లుగా ఈ యొక్క పుట్టినది మొదలుకొని కృంటివాడైన వ్యక్తి పేతురు యోహాను వైపు కూడా చూస్తూ ఉంటే, అందరూ వారికి కలిగి ఉన్న శరీరానుసారమైన దాన ధర్మాలు చేస్తూ ఉంటే పేతురు యోహాను ఏం చేశారో తెలుసా బిడల్లారా? వారు కలిగి ఉన్న, వారి మీద మోపబడిన యేసు యొక్క నామాన్ని వారు అక్కడ అందించారు. ఎండి కానీ బంగారం కానీ ఏమైనా ఇస్తారేమో ఈ అన్నలు అనుకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎరిగిన సేవకులు ఏం చేశారో తెలుసా? ఎండి బంగారాలు మా దగ్గర లేవు నానా, మాకు కలిగింది మీకు ఇస్తాం. మేమేం కలిగి ఉన్నామంటే యేసు శక్తి కలిగి ఉన్నాం, యేసు కృప కలిగి ఉన్నాం, ఏసయ్య బలం కలిగి ఉన్నాం, ఏసయ్య చేత విశ్వాసంతో నిండుకొని ఉన్నాం, ఏసయ్య యొక్క పునరుద్ధానపు శక్తి చేత మేము నీ దగ్గరకు వచ్చాం, ఆ శక్తి నిన్ను ఆవరించబోతుందని ఏమన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నువ్వు లేచి నడవమని ఆ వ్యక్తికి ఇరి యొక్క కుడి చేయి, ఏ చేయి చెప్పండి, ఆ చెయ్యి అందిస్తే ఆ చేతిలో ఏదో ఉందనుకొని వెంటనే చెయ్యి అందించాడు ఆ వ్యక్తి. అయితే ఆ చేతిలో ఏముందంటే యేసు సిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తపు శక్తి. ఆ యొక్క బలహీనుడైన వ్యక్తి చేతిలో ఎప్పుడు చేయి పెట్టారో వీరిలో ఉంటున్న ఆ శక్తి ఆ వ్యక్తిలోనికి, ఆ వ్యక్తిని ఈ చెయ్యి అందించగానే విశ్వాసంతో ఆ వ్యక్తి నిండుకొని వీరిలో ఉంటున్న ఆ యొక్క ప్రభావం ఆ వ్యక్తిని కదిలించింది. దేవుని బిడ్డ చెయ్యి అందించగానే ఆ వ్యక్తి కూడా చేతిలో చేయి పెట్టాడు, విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే వీరి చెయ్యి వారికి తగిలిందో, తాకిందో, పట్టుకున్నారో ధైర్యం కలిగింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే కుడి చేయి పట్టుకోగానే ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, వెంటనే ఏమైనాయి అంటే వాని పాదములు చీలమండలము బలము పొందేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేసే బిడ్డలు సేవకులు ఎప్పుడైతే ఆ వ్యక్తి ముందుకెళ్ళారో బలహీనుడైన ఆ వ్యక్తి బలం పొందుకున్నాడు. అవును, నీ లోపల ఉంటున్న ప్రభు మాటలు బలహీనులుగా ఉంటున్న ప్రతి ప్రాంతాన్ని, స్థలాన్ని బలముతో నింపుతాయి, ధైర్యంతో నింపుతాయి. అవును, నీ ప్రభు బలవంతుడు, నీ ప్రభువు ఆ ధైర్యంతో ఉంటున్న వారిని ధైర్యపరిచే ఆయన. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నా నీతో కూడా, ఎక్కడ కూర్చొని ఉన్నావు, ఏ త్రోవు పక్కన కూర్చొని ఉన్నావు, నీకు ఉన్న బలహీనతను చూసి ఏడుస్తున్నావా, మంచంలో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా,
నేను పట్టించుకునే వాళ్ళు లేరా, ఒక మూల ఒక పక్కన నేను నెట్టేశారా, యేసు నామాన్ని అడుగు, యేసు నామస్మరణ చేయి, ప్రార్థించు, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, నువ్వు విడిపించగలవు. ఈ బలహీనత డాక్టర్లకు అసాధ్యం, ఒకవేళ నా చుట్టూరు ఉంటున్న వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు చేయలేరు, కానీ నీ నామము నన్ను ఉద్ధరిస్తుంది, నన్ను లేవనెత్తదని దేవుని వైపు చూడు దేవుని బిడ్డలారా. వాడు ఎప్పుడైతే బలం పొందుకున్నాడో 8లో వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు కంతులు వేయచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డ ఎప్పుడు చేయందించారంతే దేవుని యొక్క నామంలో చేయందించారు. వాని యొక్క రెండు పాదములు చీలమండలాలు బలము పొందినే. జీవితంలో ఎప్పుడు జరగని కార్యం జరిగింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది, భీకర కార్యం జరిగింది, బలమైన కార్యం జరిగింది, శక్తివంతమైన కార్యం జరిగింది. నీ జీవితంలో కూడా ఒకవేళ నిరాశ గుండా నీ పరిస్థితులు చూసుకొని ఎన్నో రాత్రులు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ తిన్నది ఒంటికి పట్టకుండా నిద్ర పట్టకుండా అందరి చేత చీచ అనిపించుకుంటూ ఒకవేళ దేవుని బిడ్డ అందరి చేత ఒక మూలకి ఒక పక్కకి నెట్టివేయబడిన త్రోసివేయబడిన తుణికిరించబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే యేసు నామం ఈ మాటలు వింటున్న నిన్ను కూడా లేవనెత్తబోతున్నాయి, దర్శించబోతున్నాయి, బాగు చేయబోతున్నాయి, స్థిరపరచబోతున్నాయి. నీ కుటుంబంలో కూడా ఒక భీకర బలమైన కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. ఎందుకు ప్రభు వైపు చూడకూడదు? ఆ వ్యక్తి సేవకుల్లో ఉంటున్న ప్రభు వైపు చూసినట్లుగా ఈ మాటలు వింటున్న నువ్వు వాక్యమై ఉన్న యేసు వైపు ఎందుకు చూడకూడదు బిడ్డ? ఎప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరగలేదు, జరిగిద్ది అని ఆ వ్యక్తి కానీ ఆయన కన్నవాళ్ళు కానీ ఎవరు ఆ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు కానీ ఎవరు అనుకోలా. నీ జీవితంలో కూడా అనుకోని కార్యాలు, ఊహించని కార్యాలు, నువ్వు అడగని నీ తలంపుల్లో లేని కార్యాలు సత్యం దేవుడు జరిగిస్తాడు. నువ్వు నమ్మి ఉంచితే, విశ్వాసం ఉంచితే నా జీవితంలో జరిగించాడు దేవుని బిడ్డ. నేను ఒక బలహీనురాల్ని, నేను ఒక పాపిని, నేను ఒక పేదదాన్ని, నేను అజ్ఞానిని, ఈ ప్రభు ఎవరో తెలియని బిడ్డని, నా ఒంటి నిండా తల మొదలుకొని అరికాలు వరకు అనారోగ్యంతో ఉన్నదాన్ని, జీవితంలో ఎన్నో రీతుల్లో కృంగిపోయిన దాన్ని, నేను అనుకున్నాను అసలు నేను ఎందుకు పుట్టాను అని, నా వల్ల ఏం ఉపయోగం అని, ఇలాంటి నేను బ్రతకటం అవసరమా, చస్తే బాగుండని, చస్తేనే బాగుంటుందని, నా జీవితానికి ముగింపు చావేనని. అది ఎప్పుడంటే ప్రభు దగ్గరకు రాకముందు, కానీ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడకముందే నన్ను ఏర్పరచుకున్న నా ప్రభువు తన యొక్క మిక్కుటమైన ప్రేమ చేత నన్ను దర్శించి నన్ను సంధించి నా మీద తన కృపను చూపి అడుగడుగున నన్ను బలపరుచుకుంటూ నన్ను నిలబెట్టి నా ద్వారా, నా కుటుంబం ద్వారా, మాకిచ్చిన సేవ ద్వారా ఆయనకి మహిమ కలిగేటట్లు దేవుడు మమ్మల్ని చేశాడు. దేవుని బిడ్డ నిరాశపడకు. దేవునికి స్తుతి కలిగింది వ్యక్తి ద్వారా, దేవునికి మహిమ కలిగింది వ్యక్తి ద్వారా. ఏం లేదు అక్కడ, ఏదేదో జరగల, చెయ్యి అందించాడు, విశ్వాసం ఉంచాడు. నువ్వు కూడా విశ్వాసం ఉంచుతావా? ప్రార్థన. దేవా మీ కొందనాలు స్తోత్రములు. పుట్టినది మొదలుకొని కుంటివాడు అయ్యా, దేవాలయం దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్న అయా నా తండ్రి, మీ సేవకులు చెయ్యి అందిస్తే ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడుచు గంతులేస్తూ నీ సన్నిధికి వచ్చాడు. అనేక మంది ఇబ్రాంతిలోనికి, ఆశ్చర్యంలోనికి ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యాన్ని పట్టి ఆశ్చర్యపడేటట్లు చేశావు ప్రభా. అలాగే ఈ మాటలు ఇంట నన్ను బిడ్డల్ని లేవనెత్తాయా. ఎక్కడ కృంగి ఉన్నారో, ఎక్కడ నలిగి ఉన్నారో, ఎక్కడ బంధించబడ్డారో, ఏ బాధ, ఏ బలహీనత అయ్యా వారి జీవితంలో, కిడ్నీలా, గుండా అయ్యా, నా లివర్లా అయ్యా, నా తండ్రి నాదే బ్రెయినా, కాళ్ళా, చేతులా, ఏవి బలహీనమో తాకండి ప్రభా, ముట్టండి ప్రభా. మీ కొందనాలు వారి నిరాశను కొట్టివేసి నేను నమ్ముకొని వారు నీ వైపు చూస్తూ నీ బలమైన కార్యములు చూచినట్లు అయ్యా నా తన్ని చేయి వారికి అందించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9290953 01